కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటి వరకు చూసుకుంటే 8929కి చేరుకున్నాయి. చేప కింద నీళ్ల కరోనా విస్తరిస్తోంది. అటు 349 కొత్తగా కేసులు నమోదవడం జరిగింది. అటు కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో అటు కొన్ని ప్రాంతాల్లో మరొకసారి సివియర్ లాక్డౌన్ విధించేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మరికొన్ని రోజుల్లో 10,000 దిశగా చేరుకున్న ఆశ్చర్యం లేదు అన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం 4 ప్రాంతాలకు సంబంధించి లాక్డౌన్ విధించేందుకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రేపటి నుంచి లాక్డౌన్ అమలు కాబోతుందన్న విషయాన్ని అటు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో 14 రోజుల పాటు అక్కడ లాక్డౌన్ కొనసాగుతుంది అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఆ 4 జిల్లాలకే లాక్డౌన్ పరిమితమవుతుందా, లేకపోతే మిగతా కొన్ని జిల్లాలు కూడా దాంట్లో యాడ్ అవుతాయన్న విషయానికి సంబంధించి అయితే ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో నిన్న అటు కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యానికి సంబంధించి లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయన్న అంశానికి సంబంధించి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేయడం జరిగింది. లాక్డౌన్ కొనసాగిన నేపథ్యంలో 6 కేసులతో ప్రారంభమైన ప్రస్థానం ఇప్పుడు 8,000 పైచిలకు కేసులకు నమోదవడం జరిగింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేయడం జరిగింది.